కడప జిల్లా రాయచోటి పట్టణంలో బీరాం సాబ్ వీధిలో కాంగ్రెస్ నేతలు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్, కాంగ్రెస్ అభ్యర్థి అల్లాబక్ష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధాని అయితే మన రాష్ట్రానికే ప్రత్యేక హోదా ఇస్తారు అన్నారని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఈ ఎలక్షన్ వచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు. ఈ ఎలక్షన్ వచ్చి నీతికి నిజాయితీకి, వాస్తవానికి అవాస్తవానికి, మంచి చెడుకి. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం బీజేపీ పాలన వచ్చిన తర్వాత పూర్తిగా కూని అయిపోయింది. ఎక్కడా ప్రజా విలువలు లేవు. ఒక్కసారి ఏదైనా మేనిఫెస్టో మాట ఇస్తే ఆ మేనిఫెస్టో తక్షణం అమలు చేసే బాధ్యత ఆ పార్టీలది. 2014లో మాట ఇచ్చిన పెద్ద మనుషులు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన బిల్లులో పొందుపరిచిన అంశాల కన్నా మెరుగైన పద్ధతిలో ఇస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ ఇస్తాం, ఇంకా మనుషులు వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు కూడా వేస్తామని చెప్పిన ఒక తప్పుడు సంకేతం ఇచ్చి 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొబ్బు పెట్టి 135 కోట్ల జనాభాలో అత్యున్నతంగా మోసపోయిన ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.